Yeah, good evening, everyone. Matinee Entertainments. The banner anukunnappudu Niranjan natho cheppinadu chaala cinema enno cinemalu morning shows matinees first show second shows ane manaku alavatu cinema paina interest unde prekshakulandarki ee perlu telusu Matinee Entertainment ani cheppinadu naaku chaala vichitram anipinchindi. So ee banner 2008 lo అనుకోని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా నిరంజన్ అన్వేష్కి చాలా ఇంట్రెస్ట్ సినిమాల పైన ప్యాషన్ అలా స్టార్ట్ అయింది. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటానో వాళ్ళు కూడా సేమ్ రూట్, ఒక క్షణం చేసిన, గాజీ చేసిన, ఇప్పుడు అర్జున పాల్గొన చేసిన అందరు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. నిరంజన్ అయిన అన్వేష్, ఆల్ ది బెస్ట్. అంటే ఎన్ని సక్సెస్లు తీస్తాం మనకు తెలియదు, మనం ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే సక్సెస్ వస్తుంది అని నేను నమ్ముతాను. దాన్నే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ సక్సెస్లు డిఫరెంట్ ఫిలిమ్స్ అటెంప్ట్ చేస్తూ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్. ఈ అర్జున పాల్గొన కూడా పెద్ద సక్సెస్ కావాలి 31st రిలీజ్ అవుతూ అని ఆశిస్తున్నాను. అండ్ హీరో హీరో అనాలా, ఆర్టిస్ట్ అనాలా, యాక్టర్ అనాలా నాకు తెలియదు. బట్ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాము. బట్ శ్రీ విష్ణులో ఒక ఆర్టిస్ట్గా ప్రతి సినిమాని ఒక కొత్తగా ప్రయత్నం చేస్తూ తన పర్ఫార్మెన్స్తో సక్సెస్ ఫెయిల్యూర్ని కౌంట్ చేయకుండా నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ నంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ యూఆర్ డూయింగ్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ శ్రీ విష్ణు. చేస్తూ వెళ్తుంటే ఏదో ఒకరోజు సక్సెస్లు వస్తాయి. ఎగ్జాంపుల్ని ముందున్న హీరోలు చాలామంది ఉన్నారు, నెగిటివ్ రోల్స్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా హీరోలాగా ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసి సక్సెస్ఫుల్ హీరోల్లాగా ఉన్నారు. ఏదో ఒకరోజు నీ ప్రయత్నం నేను పెద్దవాడిని చేస్తుంది. ప్రయత్నం ఆపకు, ఇలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ట్రై చేస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ ఫర్ అర్జున పాల్గొన అండ్ న్యూ డైరెక్టర్ తేజ. జోహార్ నేను ఓటీటీలో చూశాను. సో అంటే ఓటీటీలో చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో చూసినంత ఫోకస్గా చూయాం, ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్. మంచి కాన్సెప్ట్తో చేశావు. సో నిరంజన్ చెప్పాడు ఇది కూడా మంచి కాన్సెప్ట్ ఫిలిం, మంచి కమర్షియల్ ఫిలిం అని. ఇస్ ఆల్ ది బెస్ట్ తేజ అండ్ సో మెనీ న్యూ డైరెక్టర్స్. సో ఎవరి వాళ్ళది మీ టాలెంట్? ప్రతి సినిమాలకు ఏదో ఒకటి చూపిస్తూ ఉన్నారు. సో ఇందాక చెప్పినట్టు అంటే మనం కథలు రాసుకున్నప్పుడు ఎవరినో ఒకరిని అప్రోచ్ అవ్వాలి. అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడని చూస్తాము, మంచి హీరో దొరుకుతాడని మీరు ట్రై చేస్తారు. సో మీలాంటి ఎంతోమందికి ఇప్పుడు ఇందాక చెప్పారు శ్రీ విష్ణు ఈజ్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఒక కథ అనుకున్నప్పుడు నేను కూడా ఈ మధ్య కొత్త డైరెక్టర్ నాకు రెండు మూడు కథలు చెప్తే శ్రీ విష్ణుకే షేర్ చేశాను, విష్ణు ఈ కథ విను ఇంట్రెస్టింగ్ ఉంది అని. అలా షేర్ చేసిందే బెక్కం గోపి ఒకటి చేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్. దాని తర్వాత మా బ్యానర్లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు శ్రీ విష్ణు. అంటే ఏదైనా కథ విని మనం ఫైనల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కనిపించాలి. ఇప్పుడే ఏంటో 90% శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు అందరికీ ఒక కథ వింటున్నప్పుడు. సో గుడ్. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు కొత్త ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు, సక్సెస్ఫుల్గా కొందరు ముందుకెళ్తున్నారు. బట్ కొత్త డైరెక్టర్లు అందరికీ చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఒకటి చెప్పాలని ఉంది. సో ఇవాళ సినిమా అనేది మూడు రకాలుగా ఉంటుంది, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్. సి క్లాస్ అనేది మర్చిపోయాము, ఓన్లీ స్టార్ హీరోస్కి కమర్షియల్గా వచ్చిన సినిమాలే సి క్లాస్కి వెళ్తుంది. బట్ ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు మీరు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు యువర్ టార్గెటింగ్ ఓన్లీ ఏ క్లాస్. బట్ మీరు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఏ అండ్ బి మీరు క్యాలిక్యులేట్ చేస్తే తొందరలో మీరు పెద్ద దర్శకులు అవుతారు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.